పోలీసులు అడ్డంకులు సృష్టిస్తే ఖమ్మం ప్రజలు ఆగబోరన్నారు భట్టి విక్రమార్క ఎన్ని ఆటంకాలు సృష్టించినా సభ సక్సెస్ అవుతుందని తెలిపారు ఆయన ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తున్నారంటున్న సీఎల్పీ నేత భట్టితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ రాహుల్ గాంధీ సభకు వచ్చేటువంటి జనాలని వాహనాలని పూర్తిగా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు వచ్చేటువంటి వాహనాలని తనిఖీ చేసి భారీ మొత్తంలో ఫైన్ కూడా వేస్తున్నారని చెప్తున్నారు ఏమంటారు ఖమ్మం జిల్లా ప్రజలు పోలీసుల భయపడేవాళ్ళు కాదు రాజకీయంగా బాగా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు ఏదో బ్యారికేడ్స్ పెడితేనో అది వాళ్ళు ఆపితేనో ఆగే ప్రజలు కాదు వీళ్ళు ఇది గత రెండు మూడు నెలల నుంచి ప్రిపేర్ అయ్యి ఛార్జ్ అయి ఉన్నది పాదయాత్ర ఇక్కడికి వస్తుంది కంక్లూడ్ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది మంచిర్యాల కంటే బాగా జరగాలి ఇంకా బేసిక్గా రెండు మూడు ఇంతలు పెరగాల కంక్లూడింగ్ సమావేశం కాదండి ప్రతి ఊర్లో ఒక రెండు నెలల నుంచి సమావేశాలు పెట్టుకొని రెడీగా తయారే బండ్లు వీళ్ళు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు సర్ది కూడా వండుకొని రెడీ పెట్టుకొని బయలుదేరారు ఇవాళ ఈ పోలీసులు ఆపితే ఆగే పరిస్థితులు మా వాళ్ళు ఆగరు సభ బ్రహ్మాండంగా సాగుతూ అవసరమైతే నడుచుకుంటానే వస్తారు ఉరుక్కుంటానే వస్తారు తోసుకుంటానే వస్తారు అధికార పార్టీ ఎందుకు ఇట్లాంటి కట్టడి చేస్తుంది అనుకుంటారు ఈ అధికార పార్టీ అనే దానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి విలువలు లేకుండా పోయినాం నియంతృత్వం పోకడంతో ప్రతిపక్షాలను అణగదొక్కాలని భయభ్రాంతుల్లో ఉంచి కంట్రోల్ చేయాలనేది మొదటి నుంచి వాళ్ళ అధికారంలోకి వచ్చిందని చేస్తున్న పని సో ఇవాళ మేము ఎక్కడ సమావేశం పెట్టినా రాత్రిపూట కరెంటు తీశారు నా పాదయాత్రలో ఆదిలాబాద్ నుంచి బయలుదేరిన ప్రతి దగ్గర ప్రతి ఎమ్మెల్యే ప్రతి పోలీసు చిన్న క్షేత్రస్థాయిలో ఉన్న పోలీసు అధికారి యాత్ర బాగుద్దు పోతే పెన్షన్ కట్ అవుతుంది లేకపోతే అది బంద్ అవుతుంది ఇది బంద్ అవుతుంది